హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా, వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిణి. మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే తిన్న రీల్స్ బాగా కనిపిస్తాయి. ఇంతకుముందు నేను ఒక సిరీస్కి ప్రసాద్ గారిని ఇంటర్వ్యూ చేశాను. అదే ప్రసాద్ గారు ఇప్పుడు పెళ్లివారమండి అన్న సిరీస్ చేశారు. సెకండ్ పార్ట్ కూడా, సెకండ్ సీజన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. విరాజిత ఈజ్ విత్ అస్. నమస్తే. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు? ఐమ్ గుడ్. విరాజిత, మీరు వచ్చే వరకు నాకు తెలీదు మీరు సిఏపిడిటి అని. యా, స్టార్టింగ్ సిఏపిడిటిలో వర్క్ చేసా. ఓకే. తర్వాత ఒక 1.5 ఇయర్ తర్వాత ఐ షిఫ్టెడ్ టు ఇన్ఫినిటమ్. ఓ, దట్స్ నైస్. అంటే ఐ డ్రీమ్, ఐ వాజ్ అసోసియేటెడ్ విత్ ఐ డ్రీమ్. దట్స్ నైస్. నాకు తెలీదు అంటే మీరు వచ్చేంత వరకు, బట్ వన్స్ ఐ గాట్ టు నో మీరు కూడా ఇక్కడ నుంచి అనేసరికి ఐ ఫెల్ లైక్ నైస్. వి ఆర్ ఫ్రమ్ ది సేమ్. యా. హౌ ఇస్ ఇట్? హౌ ఇస్ గోయింగ్? హౌ ఇస్ ఎవ్రీథింగ్? గోయింగ్ గుడ్. సో ఫార్ సో గుడ్. నైస్. ఇంకా చాలా ఉంది. బట్ పెళ్లివారం అండి సిరీస్ ఇప్పటి రోజుల్లో, ఇప్పటి కాలంలో అంటే పాస్ట్ 1-2 ఇయర్స్ తీసుకుంటే, వెబ్ సిరీస్ అంటే యూట్యూబ్లో పెద్ద సక్సెస్ అయిన రేషియో ఉన్న వెబ్ సిరీస్ లేవు. బట్ ప్రసాద్ ది అంతకుముందు సిరీస్ అండ్ ఈ సిరీస్ పెళ్లివారం అండి రెండు సూపర్ హిట్ కదా. పెట్టిన వెంటనే ఏ వీడియో ఓపెన్ చేసినా మిలియన్స్లో వ్యూస్ ఉంటున్నాయి. దట్స్ అమేజింగ్. చాలా మంచి రైటర్ ప్రసాద్ వచ్చేసి, అంటే హిస్ గాట్ దట్ ఆడియన్స్ పల్స్, అది తెలుసు, టార్గెట్ అది బాగా ఐడియా ఉంది తనకి. సో యా, దిస్ ఇస్ అ వెరీ హిట్ సిరీస్. ఇంకొకటి ఏంటంటే, యాక్చువల్లీ ఈ 4 o'clock టైం స్లాట్ లేదు. ఓకే. స్టూడియో అవైలబుల్ లేదనమాట. ఓకే. మా రాజు కెమెరామెన్ ఏం చేశాడంటే, ఫస్ట్ నేను కాల్ చేసి విరాజిత, ఫస్ట్ కాల్ చేసి 4 o'clock ఇంటర్వ్యూ ఉంది, టైం స్లాట్ కావాలి స్టూడియోది అని అడిగాను. లేదని మొహమాటంగా చెప్పేశాడు. తర్వాత లాస్ట్లో కాల్ కట్ చేసే ముందు ఎవరు అని అంటే, విరాజిత అనగానే వెంటనే అయితే ఉండు, ఒక్క నిమిషం ఉండు అని చెప్పి ఆల్రెడీ ఉన్న షూట్ని పోస్ట్ పోన్ చేసి విరాజితకి ఇచ్చాడు. అసలు ఏంటో నాకు అర్థం కాలేదు విరాజిత క్రేజ్ అసలు. బట్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ కొంచెం మా టైం గురించి ఆలోచించినందుకు. ఎప్పుడు నేను రాజు అలా చేయడం చూడలేదు, ఫస్ట్ టైం. ఎందుకు రాజు, ఎందుకు విరాజిత అనగా ఎందుకంటే విరాజిత ఫ్యాన్స్ ఇక్కడ అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. నైస్. అండ్ రీసెంట్ ఒక రీల్ చూశాను, అదే 10th episode అని, అదే లాస్ట్ సెకండ్. ఇంకా ఆ లాస్ట్ క్లైమాక్స్ యాక్టింగ్ది కూడా చాలా చాలా బాగుంది, చాలా న్యాచురల్గా ఉంది. అంటే వాజ్ దట్ అంటే ఇన్స్ట్రక్షన్స్తో జరిగిందా లేదా మామూలుగా మనకి? అంటే స్క్రిప్ట్ రాసిన తర్వాత హీ ఆబ్వియస్లీ గివ్స్ ఇన్స్ట్రక్షన్స్, నాకు ఇట్లా కావాలి అట్లా కావాలని. మన స్టైల్లో మనం చేసిన తర్వాత తనకి ఏమైనా యాడ్ ఆన్స్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటే తను అడుగుతాడు, దాన్ని బట్టి. అప్పుడప్పుడు గుండె అనిష్ కంటే ఎక్కువ మరుగు పోస్తుంది ప్రసాద్, నా వాళ్ళకి కావట్లేదు. వాజ్ దట్ సింగిల్ టేక్? నో, ఇట్ వాస్ నాట్ ఎ సింగిల్ టేక్. ఐ మీన్ అట్ ఎ స్ట్రెచ్లో చేసాము, కానీ 2-3 takes తర్వాత, అంటే మనం చేయాలనుకుంది, తనకు కావాలనుకుంది, ఇద్దరికి సెట్ అయ్యేది ఒకటి ఉంటుంది కదా. విరాజిత, కొన్ని వీడియోస్ ఇంటర్వ్యూస్ చూసాను కానీ, బట్ ఫర్ ఆర్ ఐ డ్రీమ్ వ్యూయర్స్, ఒక్కసారి మీరు ఎక్కడ నుండి అండ్ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్? ఐ ఎమ్ ఫ్రమ్ వైజాగ్, విశాఖపట్నం, అండ్ MBA కంప్లీట్ చేశాను. ఓకే. MBA కంప్లీట్ చేశాక ఒక 1 year జాబ్ చేసి 2019 MBA పాస్డ్ అవుట్, 2019-2020 జాబ్ చేశాను. 2020 జనవరిలో హైదరాబాద్ వచ్చాను, సిఏపిడిటీలో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ 3 months ఇంటు దాట్ లాక్డౌన్. సిఏపిడిటీ ఎలా, హౌ అంటే ఏదైనా కాంటాక్ట్ ఉందా? హౌ కాంటాక్ట్ అంటే, ఒక రైటర్ ఉన్నాడు రవితేజ ఓర్గంటి అని, హీ వాజ్ మై స్కూల్ సీనియర్. ఓకే. సో తనతో మాట్లాడి ఐ వాజ్ లైక్ నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది, ఏమైనా మీడియా హౌసెస్ ను ఆల్రెడీ వర్క్ చేసినావు కదా అంటే, ఒక ఆడిషన్ అరేంజ్ చేయగలను, దట్స్ నాట్ అన్ ఇష్యూ అన్నాడు. ఆడిషన్ తర్వాత అలా వాళ్ళకి నచ్చడం, ఒక ఫీమేల్ ఫ్లాట్మేట్ అని ఒక సిరీస్లో క్యాస్ట్ అవ్వడం, అది హిట్ అవ్వడం, ఇంకా అక్కడ నుంచి దెన్ ఇమీడియట్లీ లాక్డౌన్ హ్యాపెండ్. ఫీమేల్ ఫ్లాట్మేట్ సీజన్ 1 తర్వాత ఫస్ట్ లాక్డౌన్, సీజన్ 1 అవుతుండగానే ఫస్ట్ లాక్డౌన్ వచ్చింది. కొంచెం ఇంకా లాక్డౌన్ అయ్యాక అన్ని స్ట్రిక్ట్ అయిపోయాయి కదా, మనకి 3rd lockdown వరకు కూడా కొంచెం కోవిడ్ అనేది ఇబ్బంది విపరీతంగా ఉండదు కదా. సో అలాగే ఆ రెస్ట్రిక్షన్స్ లోనే కొంచెం వర్క్ చేసాం, కొంచెం చేయలేదు, జాబ్ వదిలేసి వచ్చాను. ఆ టర్బ్యులెన్స్ అయితే ఉండింది ఇంకా, బట్ స్టిల్ వదిలేసి వెళ్ళలేదు. 3rd lockdown తర్వాత అన్ని సెట్ అయ్యాక బ్యాక్ టు వీడియోస్ అగైన్ అండ్ మళ్ళీ హిట్ రావడానికి చాలా టైం పట్టింది, బట్ యా వచ్చింది.
కానీ జాబ్ వదిలేయడం అనేది, ఈవెన్ నేను జాబ్ క్విట్ చేసి ఇక్కడికి వచ్చాను, జాబ్ క్విట్ చేసేటప్పుడు ఏంటి ఏకైక భరోసా ఏంటి సక్సెస్ అవ్వగలనని? రేషియో చాలా తక్కువ కదా ఇక్కడ సక్సెస్ రేషియో. ఇంకా భరోసా ఏం లేదు, ఒక హోప్తోనే వస్తాం అంటే. నోబడీ కెన్ ఎవరు అంటే ఎడ్యుకేషనల్ దాంట్లో అంటే ఇది కాపితే ఇది, ఇది కాపితే ఇది అని ఆప్షన్స్ ఉంటాయి. నువ్వు ఈ ఫీల్డ్ని నమ్ముకొని వచ్చినప్పుడు మనకన్నా ఆప్షన్స్ ఉండవు. హోప్ అంతే, అంటే లిటిల్ మన మీద మనకున్న నమ్మకం అండ్ ఏదైనా చేయగలమేమో అన్న హోప్తో వచ్చాం. ఫార్చునేట్లీ బై గాడ్స్ గ్రేస్ అండ్ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ ఇట్ వర్క్డ్ అవుట్ అంతే. అంటే వైల్ క్విట్టింగ్ జాబ్ అంటే ఓకేనా, చాలా మందికి ఆప్షన్ ఉండదు ఫైనాన్షియల్గా సస్టైన్ అవ్వగలనా లేదా అని. ఇంకో ఆప్షన్ ఉంది లేదు, లక్కీగా మా పేరెంట్స్ ఇద్దరు ఎంప్లాయీసే, నా మీద డిపెండెంట్ అయ్యే ఫ్యామిలీ కాదు. సో ఐ కుడ్ టేక్ దట్, దానికి నేను ఎప్పుడు ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ బయట నేను ఎవరికి చెప్పినా కూడా అదే అంటాను, క్విట్టింగ్ జాబ్ ఐ డోంట్ సజెస్ట్ పీపుల్ బికాస్ చాలా ఫ్యామిలీస్ మన ఎర్నింగ్ మీద డిపెండెంట్ ఉంటాయి. వాళ్ళ నీ గోలా అంటే ఐ సమ్హౌ ఫీల్ ఫీడ్ దెమ్ ఫస్ట్ అండ్ దెన్ యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ యువర్ గోల్. బట్ ఈ కేసులో, నా కేసులో లక్కీగా బై గాడ్స్ గ్రేస్ పేరెంట్స్ నా మీద డిపెండెంట్ కాదు. సో ఐ వాజ్ ఫ్రీ ఎనఫ్ టు మేక్ మై చాయిస్. సిబ్లింగ్స్ ఉన్నారా? లేదు, ఒక అమ్మాయి. కానీ డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ తర్వాత వచ్చేసామంటే ఫీల్డ్లోకి, ఐ మీన్ ఇండస్ట్రీలోకి, అదొకటి. తర్వాత మళ్ళీ ఎంబీఏ చేసి ఇట్స్ లైక్ అంటే ఆల్మోస్ట్ అది చూస్ చేసుకోవడం కాదు, ఇంకా డిటర్మైన్డ్ అనమాట ఇట్లే వెళ్ళాలని. అలాంటి స్టేజ్ నుండి క్విట్ చేసి ఎలా సమ్హో ఫీల్? అంటే చాలా మంది మేము ఇప్పుడు కాలేజెస్కి వాటికి ప్రమోషన్స్ కదా వెళ్ళినా, ఇంటర్ స్టూడెంట్స్ డిగ్రీ స్టూడెంట్స్ వెన్ దిస్ ఇస్ ద ప్యాషనేట్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫీల్డ్, యాక్టింగ్ అనే కాదు, రైటింగ్, డిరెక్షన్, ఎడిటింగ్, ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు ఐ సజెస్ట్ దెమ్ చదువుకోండి ఫస్ట్, చదువు కంప్లీట్ చేయండి. బికాజ్ అంటే ఒక 17, 18, 20 ఆ ఏజ్లో మనకున్న మెచ్యూరిటీకి మనం స్టడీస్ కంప్లీట్ చేసిన తర్వాత ఎక్స్పోజర్ వచ్చాక జాబ్ చేసి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో వర్క్ చేశాక మనకు వచ్చే మెచ్యూరిటీ అండ్ ఎక్స్పోజర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఫినాన్షియలీ హౌ టు హ్యాండిల్ యువర్ సెల్ఫ్, ఇంట్లో అమ్మ నాన్న అన్నీ చేసి పెడుతుంటే కాలేజ్కి వెళ్ళి వచ్చినప్పుడు ఉన్న మైండ్ సెట్, నిన్ను నువ్వు బయట ప్రపంచంతో ఫేస్ చేస్తూ స్ట్రగుల్ చేస్తూ పోరాడుతూ వచ్చిన మైండ్ సెట్ డిఫరెన్స్ ఉంటుంది. సో నువ్వు అక్కడ సర్వైవ్ అవ్వగలవు అన్న నమ్మకం నీకు అది క్రియేట్ చేస్తుంది కూడా. యా అంటే ఎంబీఏ చదివాను, జాబ్ కూడా చేశాను, బట్ సమ్హౌ ఐ ఫెల్ట్ నౌ ఐఎమ్ డిటర్మిన్డ్ ఎనఫ్ టు మేక్ అ చాయిస్. అండ్ సమ్హౌ అంటే నీకు బయట ఎట్లుంటుందంటే చదువు మధ్యలో ఆపేసి ఏ డిగ్రీలోనో ఇంటర్లోనో ఆపేసి ఇట్ వస్తే చేత కాక వచ్చావు అంటారు. ఇప్పుడు నువ్వు చదువు కంప్లీట్ చేసి జాబ్ కూడా తెచ్చుకొని వస్తే వద్దనుకొని వచ్చావు అంటారు. దట్ మేక్స్ అ డిఫరెన్స్. స్టిల్ నేను మీతో అగ్రీ చేస్తాను, ఆ జర్నీకి కొంత అమౌంట్ ఆఫ్ రెస్పెక్ట్ కూడా తీసుకొస్తుంది ఇక్కడ. ఆ జర్నీ ఊరికే పోదు, ఇట్స్ నైస్. కానీ ఇక్కడికి వచ్చాక పేరెంట్స్ ప్రొటెక్షన్, జాబ్ ప్రొటెక్షన్ అనేది మైండ్లో ఉండి లైఫ్ని ఫేస్ చేయడం ఒకటి, కెరియర్ని ఫేస్ చేయడం ఒకటి.